ఒక్కోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీకే ఇబ్బందులు తెచ్చి పెడతాయా అనే విషయాన్ని గ్రహించలేకపోతుంటారు అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక విమర్శ కారణం ఏంటి అంటే పదే పదే జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు అమరావతి విషయంలో జగన్ తప్పు చేస్తున్నారు అని చెప్పి జగన్నే దూషిస్తూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు కాకపోతే ఆ దూషణల వెనుక నిజానిజాలు ఏంటి అనేది ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోవడం మొండితనంగా ముందుకు వెళ్ళడం వల్లే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ఆయనకి ప్రజలు తగిన శాస్తి చేశారు అనేది వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు అయితే ఆ మొండితనం అలాగే కంటిన్యూ అవుతుందా అంటే ఖచ్చితంగా అవునానే అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకు ఎందుకంటే అమరావతి విషయంలో ప్రధానంగా చంద్రబాబు గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది కరెక్టే ఆ ఆరోపణలు నిజమా అని నిరూపించుకోగలిగి ఒకవేళ క్లీన్ చిట్తో బయటకు వస్తే కనుక ఎటువంటి అవినీతి జరగలేదు మా బినామీలు ఎవరూ లేరు మేమేమి ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడలేదు ముందు లీకులు చేయలేదు మా వాళ్ళతో అధికారులతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులతో భూములు కొనిపించలేదు అనేది కనుక ఒక క్లారిటీ వచ్చేస్తే అది బాగా ప్రజల్లోకి పంపించుకోవచ్చు చంద్రబాబు గారి మీద టీడీపీ మీద ఉన్న మచ్చ కంప్లీట్గా పోతుంది అప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీకే ప్లస్ పాయింట్ అవుతుంది అయ్యో అనవసరంగా కేసులు పెట్టారే తెలుగుదేశం పార్టీ మీద అనవసరంగా చంద్రబాబు గారి మీద నిందలు వేశారే అనేది కూడా కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎందుకు అలా చేయలేకపోతున్నారు ఎందుకు అసలు కేసులనే ఒప్పుకోవట్లేదు ఎందుకు ఆరోపణలు తీసుకోలేకపోతున్నారు ఆధారాలు ఉన్నాయి నిరూపిస్తామని చెప్తుంటే సిట్టు ఆల్రెడీ విచారణ చేసింది ఒక నివేదిక కూడా ఇచ్చింది ఎవరెవరు ఉన్నారంటే ఎందుకు వెనక్కి తగ్గుతుంది ఎందుకు పిటిషన్లు వేస్తుంది ఎందుకు విచారణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు అంటున్నారు రాజకీయ విశ్లేషలు అయితే ఇక్కడ పార్టీకి కలిసొచ్చే పనే ఒక రకంగా టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా అవినీతికి పాల్పడకపోతే నిజంగా అవినీతి జరగకపోతే అది నిరూపించేసుకుంటే అది ఇంకా రొమ్ము ఇర్చుకొని మరీ తిరగచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైసీపీ మమ్మల్ని ఏం చేయలేకపోయింది అనవసరంగా మా మీద కేసులు పెట్టింది నిర్దోషులమైన మమ్మల్ని దోషులుగా చూపించాలనుకుంది ప్రజలకి అనే ఇటువంటి రకరకాలుగా ప్రచారాలు చేసుకోవచ్చు కానీ ముందు వాటిని అడ్డుకోవడం ఎందుకంటే గతంలో చూసుకుంటాం అప్పుడు జగన్ గారి మీద అప్పట్లో ఉన్న మంత్రి అప్పుడు మంత్రిగా చేసిన శంకర్రావు గారు కానివ్వండి అశోక్ గజపతిరావు గారు కానివ్వండి ఎర్రనాయుడు గారు కానివ్వండి వీళ్ళందరూ కేసులు వేసేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఇబ్బందులు పెట్టారో తెలుసు ఆయన జైలుకు కూడా వెళ్ళారు తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రజలకు తెలిసింది అప్పుడేమో ఆయన అడ్డుకోలేదే నేను జైలుకి వెళ్ళ వెళ్ళని అనలేదే అప్పుడు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ అప్పుడు ఆయన చేయలేకపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా చేయలేకపోయారు కాకపోతే జైలుకి వెళ్ళి ఆయన మళ్ళీ నిరూపించుకున్నారు బయటకు వచ్చారు ఇప్పుడు నాలుగు ఒక డెబ్బై రోజులు రిమాండ్లో ఉండి బయటకొచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి అసలు ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అవినీతికి నిరూపించలేకపోయారు మా అచ్చెన్నాయుడు గారు చాలా క్లీన్గా బయటకు వచ్చారని చెప్తుంది తెలుగుదేశం పార్టీ మరి అన్నాళ్ళు జైల్లో ఉండి ఆయన బయటకు వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ విషయంలో ఏమనాలి ఇదే ఇప్పుడు ప్రధానంగా అవుతున్న ప్రశ్నలు అంటే చంద్రబాబు గారి మొండితనమే పార్టీని ఇబ్బంది పెడుతుందా ఒకవేళ నిజంగా ఏమీ చేయకపోతే నిరూపించుకోవచ్చు కదా అవినీతి జరగలేదు అనే ఆ నిరూపించుకునే ఆ అవినీతి మచ్చను తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్నే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి